रोजे विजयनगरम डिस्ट्रिक्ट फेमस तांड्र तैयार प्लेस के अत वा अदे मन बेमाली इकड्चे तैयार तांड्री देश विदेश अंड इंडिया मोतम प्रती राष्ट्रा की इदे तांड्रे सो मैं माटदा इक तांड्रे विधा तैयार वार तांड्र चेयटा की अवसर में मोलते एक्चे वस्ताये अगर चाल मंदते पनचे वाल दिल्लते मोतम तेसकने मुद्दे ना वीडियो की लाइक चयी अंत शेर चयी अंत सब्सक्राइब चयी लेकिन पद मंद कष्टे ना वीडियो द्वारा मे अंदर की चूपेत फ्रेंड्स मरी लेटा नड़ते वेल्लिपद वीडियो चूडा की। తమ్ముడు ఏం పేరు అనేది? కార్తీక్. కార్తీక్ ఎప్పటి నుంచి వస్తున్నా పనికి? స్టార్ట్ అయిన కాని నుంచి వస్తున్నా. అంటే సెలవులు ఇప్పుడు మీకు? ఆ సెలవులు అన్నయ్య. ఆ స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్లిపోయి ఖాళీ టైం లో అయితే ఇలా తాండ్రకు వస్తావా చేయడానికి? అవునండి. అంటే ఇదేంటి మామూలు ఇది మీదా లేకపోతే ఇక్కడ ఏమైనా పని చేయడానికి వచ్చావా? పని చేయడానికి వచ్చాను. ఎంత ఇస్తారురా నీకు? రోజుకి 200 ఇస్తారా? చూస్తున్నారు కదండి మావుడి పండ్ల నుంచి తీసిన రసాన్ని అయితే వీళ్ళు తీసుకెళ్లి అక్కడ లేయర్ల కింద పోస్తారండి అలా పోసిన తర్వాత దాన్ని పూర్తిగా చేతితోటే అలా రుద్దుతూ ఉంటారు ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ అండి చేతితోటే తయారు చేస్తారు ఆఫ్ కోర్స్ చాలా ఏరియాల్లోనే తాండ్ర తయారు చేయొచ్చు కానీ వాళ్ళంతా మిషన్స్ వాడతారు వీళ్ళు అలా కాదు వాళ్ళ హ్యాండ్స్ తోటే రోజు అస్తమానం అలాగా రుద్దుతూ తాండ్ర లేయర్లు లేయర్లుగా తయారు చేస్తుంటారు ఈ తాండ్ర గురించి ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే పూర్వం ఈ భీమాల అనే విలేజ్ లో రాజులు వేసేవారండి తాండ్రలు సో ఇక్కడ పని చేస్తున్నారు కదా వీళ్ళ తాత తండ్రులు అయితే అలా రాజుల దగ్గరికి వెళ్ళి అయితే ఈ వర్క్ అయితే నేర్చుకున్నారు నేర్చుకొని వాళ్ళకి వాళ్ళు కూడా ఒక ఉపాధి అనేది ఏర్పాటు చేసుకున్నారండి ఈ విధంగా అంతే కాకుండా ఈ మామిడి పళ్ళు సీజన్ అనేది మనకు ఓన్లీ సమ్మర్ లో వస్తుంది కదండి అలా కాకుండా ఈ తాండ్రి మనకి సంవత్సరం మొత్తం కూడా ఆ మామిడి పళ్ళు ఫీల్ అయితే మనలో కలిగిస్తుంది ఎందుకంటే ఇది స్టోర్ చేసుకోనంత కూడా అవుతుంది కాబట్టి అక్కడ చూడొచ్చండి ఎంత yellow కలర్ లో ఉందో చూస్తుంటేనే నూరుతుంది ఇందులో ఏ కెమికల్స్ ఉండవండి జస్ట్ టు మావిడి పళ్ళు రసం అండ్ పంచదార మాత్రమే కలుపుతారు అండ్ ఇక్కడ మేము ఈ వీడియో చేసే ముందే అయితే ఊర్లోకి వెళ్ళి అయితే సర్వే చేసాం ఊర్లో ఎవరెవరు తాండ్ర చేస్తున్నారని చెప్పేసి బట్ లాస్ట్ ఇయర్ అయితే ఊరు మొత్తం తాండ్ర చేశారటండి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మావిడి పళ్ళు అంత ఎక్కువగా దొరికాయి ఈ సంవత్సరం వచ్చేసి మావిడి పళ్ళు రాబడి అనేది చాలా తక్కువ అయిపోవడం వల్ల అయితే టన్ను రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ చాలా తక్కువ మంది అయితే తాండ్ర చేస్తున్నారంట సో మేము వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక జల్లెడే పెట్టామండి చివరికైతే మాకు ఊరు చివర ఎక్కడో చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఈ వీడియో మీకు చక్కగా అయితే అందిస్తున్నాం మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ విజువల్ చాలా అండి చాలా బాగుంటుంది పిల్లలు చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నారో ఎండో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు ఆయన తోటి అయితే ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం సార్ మీ పేరు ఏం పేరండి ఈశ్వరరావు ఓ ఈశ్వరరావు గారు సార్ ఇది మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మార్నింగ్ 8 గంటలకి ఈవినింగ్ అయితే ఇవి ఏం చేస్తారండి తీసేస్తారు ఇక్కడ నుంచి తీసేస్తాం తీసి ఎక్కడ వేస్తారు మళ్ళీ దొంతులు పెడతాం దీనిపైన దొంతులు పెడతారా ఇలాగా ఒక పూర్తిగా తాండ్ర తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి 40 రోజులు చూసారుగా 40 రోజుల్లో అయితే ఈ తాండ్ర తయారవుతుందని చెప్తున్నారు అంటే మాక్సిమం ఈ సమ్మర్ మొత్తం వీళ్ళు ఇదే ఎండలోనైతే ఉండాల్సి వస్తుంది తాండ్ర తయారీకి చాలా గ్రేట్ కదండి కష్టపడుతున్నారు బాగా ఈ కాయ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పళ్ళు మాకు పళ్ళు అంటే మేము తోటలు కొనుక్కుంటాం తోటలు కొనుక్కొని కాయ తెచ్చుకొని మొగ్గేసుకొని ఇలా చేస్తాం మళ్ళీ పళ్ళు ఆడించి జ్యూస్ రెడీ చేస్తాం జ్యూస్ రెడీ చేసి చేపల మీద వేసి బాగా ఎండ కాసిన తర్వాత పాముతో ఉంటాం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ దొంతలా వేసేసుకుంటాం దొంతలా వేసుకుని తారపళ్ళు కట్టేసి తోలతో కట్టేసుకొని వెళ్ళిపోతాం అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎండ కాస్తున్న టైం అప్పుడు మళ్ళీ ఇప్పుతాం ఇంపిన వెంటనే మళ్ళీ పళ్ళు ఆడుకొని పళ్ళు కోసుకొని అప్పుడు చేసుకుంటాం మళ్ళీ నేను ఓకే వర్షాలు పడితే మాత్రం ఇది కుదరని పని కాదా వర్షం పడితే ఇది కుదరని పని ఇంకా మరి పళ్ళు కుళ్ళిపోవచ్చు అంటే రాబడి కూడా తక్కువగా ఉంది కదా ఈ సంవత్సరం మరి దానివల్ల ఈ సంవత్సరం మరి ఇబ్బందిగా ఉంది రేట్లు కూడా ఎక్కువైపోయి టన్ను 20,000 వేసుకుంటున్నాం 20,000 5,000 ఉంది ఇప్పుడు టన్ను దానివల్ల ఈ సంవత్సరం పళ్ళు కూడా లేక వ్యాపారం తక్కువైపోయింది సో మరి తాండ్రి దొరకడం చాలా అరుదవుతుంది కదా ఇప్పుడు ఈరోజు మరి అప్పుడు తాండ్రి రేటు పెరిగే అవకాశం ఏమైనా ఉందా
ఆండ్రాయిడ్ అంటే ఈ సంవత్సరం పెరుగుతుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేజీ అప్పుడు 100-120 ఉండేది, ఇప్పుడు 180 రూపాయలు అయితే కానీ మాకు కెట్టదు. ఇంతకుముందు కేజీ వచ్చేసి అయితే 180 రూపాయలు ఉండేది, ఇప్పుడు సారీ ఇంతకుముందు కేజీ వచ్చేసి 100 ఉండేది, ఇప్పుడైతే 180 అయితే కానీ మీరు ఎంత పెట్టుబడి పెట్టిన దానికైతే కెట్టదా? ఇప్పుడు పెట్టుబడికి అయితే ఇప్పుడు కిట్టదు, ఒకప్పుడు అంటే 100-120 అయితే మాకు కిట్టుబడిలో ఉండేది, ఇప్పుడు 120 అంటే అది కిట్టదు. 180 రూపాయలు అయితే కానీ అంటే టన్ను 20,000-25,000 వేసుకుంటున్నాం ఇప్పుడు. దానివల్ల ఇబ్బంది, ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అయిపోయింది కాపులు లేక. బాగా ఎంత సరుకు ఉంటుంది అండి, అంటే ఇది అంతా తయారైతే ఎంత సరుకు అవుతుంది? 5-6 లక్షల రూపాయలు సరుకుంది. 5 లక్షలు దీన్ని పెట్టిన మదిపే 7-8 లక్షలు పెట్టారు. మరి దానికి కనీసం 1 లక్ష రూపాయలు అయినా సరే మనకి రాబడి లేకపోతే ఎండలో కష్టపడి చేసినందుకు అంటే ఈ సంవత్సరం ఇంత ఇబ్బందిగా ఉంది. బ్రదర్ మీ పేరు ఏం పేరు? నైడు ఎస్కే. నైడు ఎస్కే, బాగుంది. మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ లో ఉన్నట్టు ఉన్నారు. అంటే మీరు కూలికి వచ్చారా? మీదేనా? సొంత పనేనా? సో మీకు మీరు చదువుకున్నారా? ఏం ఇప్పుడు చదువుతున్నారా? అయిపోయిందా? చదువుతున్నా. ఏం చదువుతున్నా? ఇంటర్ సెకండ్ ఇయర్ మొన్న ఎగ్జామ్స్ రాసాను. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందా? సో మీరు ఎప్పటికైనా వర్క్ చేస్తున్నారండి? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అలవాటే మీకు ఈ పని? అంటే మీకు తెలిసి ఎప్పుడైనా ఈ పనిలో నష్టాలు వచ్చాయా? నాకు తెలిసి ఎప్పుడు రాలేదన్న. ఈ సంవత్సరం అనుకుంటున్నాను నష్టం వస్తుందని. ఇప్పుడు లేదు, 10,000 పెట్టుకునే టన్నుని ఈ సంవత్సరం 20,000 అయిపోయింది టన్ను. అందువల్ల నష్టం వస్తుందేమో అనుకుంటున్నాను. కింద సంవత్సరం ఎప్పుడు 100-120 ఇచ్చేసిన తాండ్రి సంవత్సరం ఇస్తే బాగోదు కదా, మాకు నష్టం వచ్చేస్తుంది కదా. ఈ సంవత్సరం మినిమం 200 ఉంటుందేమో అనుకుంటున్నాను. దానికి కాకపోతే నష్టం మీద అమ్ముతారు అనుకుంటున్నాను నేనైతే. చూడండి, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ వర్క్ అయితే చేస్తాం. పెద్దోళ్ళు చిన్నప్పుడు చిన్నపిల్లలతో సహా ఈ వర్క్ అంతా చేస్తారన్న. ఇక్కడ అందరికీ పని ఉంటుంది, కాకపోతే చిన్నపిల్లలు కొద్దిగా ఆ పళ్ళు కొట్టించడం పళ్ళు కడిగిన అంతే ఉంటుంది. కానీ పెద్దోళ్ళకి మా ఎండలోని రాయాలి, కష్టంగా ఉంటుంది అన్న వర్క్. ఇప్పుడు ఇక్కడ తయారైన తాండ్రి మీకు తెలిసి ఎన్ని ఊర్లు వెళ్తుంది? నాకు తెలిసింది మొత్తం స్టేట్లన్నింటికి వెళ్తుంది అనుకుంటున్నాను. మా డాడీయే ఒడిశా, రాయగడ, జైపూర్, బొబ్బులి, వైజాగ్ మొత్తం అన్ని తిప్పుతారు కనుక నాకు తెలుసు. అక్కడ నుంచి ఇంకెలా కావాలతారో వేరే వాళ్ళు పంపిస్తారో నాకు తెలిసింది. నా అనుకుంటున్నాను మొత్తం స్టేట్లన్నింటికి వెళ్తుంది అనుకుంటున్నాను మినిమం. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం స్టేట్లు దాటిన తాండ్రి ఖచ్చితంగా అయితే దేశ విదేశాలకు అయితే పోతుంది. మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్తున్నట్లయితే మార్గం మధ్యలోనే ఈ భీమాలనే విలేజ్ కనిపిస్తుంది, అక్కడైతే ఒకసారి ఆగి ఈ తాండ్రి కొనుక్కొని టేస్ట్ అయితే చేయండి. వీళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇదండి వాళ్ళ బ్లాగ్, మీకు నచ్చితే కనుక షేర్ చేసి లైక్ చేసి 10 మందికి అయితే చెప్పండి వీళ్ళ కష్టం గురించి.